అందరికి నమస్కారం. ఇవాళ మన అఖండ సినిమా విడుదలై ఒక అఖండమైన విజయాన్ని సాధించి పెట్టిన అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రేక్షక దేవుళ్ళు అంతా కూడా ఈ సినిమాని ఎంతో ఘనవిజయం చేశారు. చాలా రోజుల తర్వాత ఓ పెద్ద సినిమా రావడం, మళ్ళీ తండోపతండాలుగా సకుటుంబ పరివార సమేతంగా అందరూ సినిమాకి వచ్చి భక్తి పార్వశ్యంలో ఆనాడు నందమూరి తారక రామారావు గారు భక్తిని కాపాడారు. అలాగే ఈరోజు మళ్ళీ ఈ సినిమా ప్రజల్ని ప్రేక్షకుల్ని వాళ్ళు ఒక భక్త పార్వశ్యంలో తీసుకెళ్ళి మనమేంటి మన సనాతన ధర్మం ఏంటి అనేది మరొకసారి రుజువు చేసిన సినిమా మన అఖండ. ఈ సినిమాని మరి ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షక దేవుళ్లకు నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు. ఎంత కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏదైనా దైవ బలం ఉండాలి, మనం చేసే పని మీద మనకి శ్రద్ధ, మనకు అకుంఠిత దీక్ష భూని, ఆ పని మనం చేపడితే తలపడితే ఏ పనైనా సరే ఆశీస్సులతో తప్పకుండా అది విజయం అవుతుంది అన్నదానికి ఒక ఉదాహరణ మన అఖండ సినిమా. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా ఇంత ఘన విజయంగా ప్రదర్శింపబడుతుంది. సో ఈ సినిమా ఇంత ఘన విజయం మాకు, మాకంటే చలనచిత్ర పరిశ్రమకు, ఇతర ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి ఊపిరి పోసి, సినిమా అంటే మంచి సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఈ చిత్రం ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు ఎంత ప్రిపేర్ అయ్యామండి నిర్మాత గారు మా మిర్యాల రవీంద్రరెడ్డి గారు, ఆ రోజు చాలా దీని గురించి సుదీర్ఘ చర్చించుకున్నాం అందరం, దర్శకులు బోయపాటి గారు, శ్రీనివాస్ గారు అందరం కూడా అని ఎంతో ధైర్యంగా మన మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఏదైతే అదైంది మన సినిమా బాగొచ్చింది, మనం సినిమా విడుదల చేద్దాం అని ఆ రోజు ఆ పరిస్థితుల్లో పుట్టిన పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఏదో అంటుంది, మళ్ళీ జియో అంటుంది, మళ్ళీ అది కోర్టు వాళ్ళేమో సుప్రీంకోర్టు వాళ్ళని అంటే మళ్ళీ వీళ్ళేదో మళ్ళీ ఇంకా దానికి అప్పీల్కి వెళ్తూ ఉంటున్నారు. ఏమైనా మనం అఖండ సినిమా మేము ధైర్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయడం జరిగింది. దానికి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా నిర్మాత గారు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి మా సినిమా మీద నమ్మకం, మా ప్రేక్షక దేవుళ్ళ మీద నమ్మకం, అమ్మవారి ఆశీస్సులు. తప్పకుండా అది విజయం సాధిస్తుంది. ఎన్నో ఏళ్ళైంది సాధించింది అప్పుడు జనం కూడా ఎంతో ఎదురు చూస్తారు సినిమా కోసం, సినిమాల కోసం. అటువంటి తరుణంలో ఎవడు వాళ్ళు వస్తే మనం వెళ్దాం, లేకపోతే వాళ్ళు వస్తే మనం వెళ్దాం అన్న ఈ సందిగ్ధంలో ధైర్యం చేసి ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మా మీద మా పని మీద మా నమ్మకంతో అమ్మవారి ఆశీస్సులతో సినిమాని విడుదల చేయడం జరిగింది. ఇంత ఘన విజయం సాధించారు అంటే సినీ పరిశ్రమకి ఒక జోష్ అనుకోవచ్చు, ఎందుకంటే అఖండ విజయమే సినీ పరిశ్రమకు ఒక మలుపు తిప్పే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవి చాలామందికి ఇప్పుడు ధైర్యం వచ్చింది, ప్రేక్షకులు వస్తారు. కానీ ఎప్పుడు మంచి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు, సినిమా బాగుంటే చూస్తారు. సో కరోనా మహమ్మారి మధ్యలో వచ్చింది, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి తరుణంలో ఈ సినిమా అన్నది వాళ్ళలో కూడా ఒక ఈ దైవత్వాన్ని వాళ్ళు సొంతం చేసుకునే సినిమాని, సరే దేవుడు ఉన్నాడు, దేనికైనా ఏదైనా న్యాయ నిర్ణేత ఆ దేవుడు కాబట్టి ఈ సినిమా విజయమైతే ఏమి, కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి అనేది ఏమి, మనం చూస్తున్నాం థియేటర్లో ప్రజల యొక్క వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉందో. ఇప్పుడు శబ్దంలో కూడా ఒక పవర్ ఉంటుంది, ఒక్కొక్క శబ్దంలో అదే బీజాక్షరాలు అంటాం మనం. సో అవి కూడా పనిచేస్తాయి మనకి, కొనుక్కొని మనం నోటి నుంచి ఉచ్చరించే ఒక మాట, ఒక మంత్రం, అది కూడా మనకి ఈ రోగాలకి ఒక నివారణ. అటువంటి సినిమాని అలా తీసుకున్నారు జనం, అలా అన్ని రకాలుగా తీసుకుని వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి సినిమాని అఖండ విజయం చేకూర్చి పెట్టారు. ప్రేక్షక దేవుడందరికీ నా అభినందనలు, నా కృతజ్ఞతలు. అమ్మవారికి మల్టీ స్టార్స్ ఒకప్పుడు ఇంటి రామారావు గారు అంటే
సినిమా కథను బట్టి ఎవరిని ఎంచుకోవాలి ఏంటి అనేది కూడా చాలా ఈ సినిమాకి ఎంతో అది ఇంపార్టెంట్ అది సరే క్యాస్టింగ్ కొనుకొని సరే ఇక మాకుంది మా కాంబినేషన్లోనే మేము ధైర్య సాహసాలతో ఏ నిర్ణయాలు తీసుకుంటాం అండ్ దాని గురించి సాగదీయం అనుకుంటే అయింది మీకు జరిగిపోవాల్సింది ముందుకెళ్ళిపోవాల్సింది అన్నది అంతా అమ్మవారు వాళ్ళ అమ్మవారు ఇచ్చిన ప్రేరణ తప్పకుండా ముందు మంచి కథలుంటే తప్పకుండా మల్టీస్టార్ చేయడానికి నేను ఎప్పుడూ ఏమి కాదని లేదు అవతల వాడికి ధైర్యం ఉంటే చేయడానికి అలాగే మేము మాకు ధైర్యం ఉంది అమ్మవారు ఇచ్చిన ధైర్యం అఖండ మూవీ టికెట్ విధానం రిలీజ్ చేశారు అఖండ విజయం సాధించింది బట్ మిగతా ప్రొడ్యూసర్లు కూడా కాస్త డేర్ చేయలేకపోతున్న పరిస్థితి ఇచ్చింది ధైర్యం ఇచ్చింది పరిశ్రమకి ఊపిరిచ్చింది అందరూ కోరుకున్నారు ఇండస్ట్రీ ఎంత కోరుకుంది ప్రేక్షకులు ఎదురు చూశారు ఇండస్ట్రీ అంతా కోరుకుంది ఈ సినిమా విడుదలవ్వాలి సినిమా మంచి విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనం ఇంకొకరి గురించి మాట్లాడకూడదండి మాట్లాడే వాళ్ళకున్న పరిధులు వాళ్ళకున్న బడ్జెట్ వాళ్ళకున్న రిటర్న్స్ కూడా డిపెండ్ అవుతాయి కదా అది వాళ్ళ వ్యక్తిగత చిత్ర పరిశ్రమ తరపున చిత్ర పరిశ్రమ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ వంతు కృషి ఏం చేయదలుచుకుంటున్నారు సార్ ఇప్పుడు చిత్ర పరిశ్రమ నేను చేశానండి నేను మాట్లాడాను నేను ఆ టికెట్ రేట్లు అన్ని గురించి కూడా మాట్లాడాను మాట్లాడటం జరిగింది నా ప్రయత్నం నేను చేశాను ఇప్పుడు ముందేం జరుగుతుందండి ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే డిసిషన్ అన్నది లేదా చూస్తాం ఇంకా ముందు ముందు ఎలా ఉంది మిగతా వాళ్ళ స్పందన సినిమాలు విడుదలయ్యాక ఎలా ఉంటుంది ఏంటి అన్నది ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది ఇప్పుడు కోర్టులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం దానికి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏదో అప్పీల్కి వెళ్తాం ఏదో అంట ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా ఇండస్ట్రీని కాపాడుతాం ఈ సినిమా కాపాడింది ఈ ముందు మొత్తం ఇండస్ట్రీనే కాపాడుతాం.